మహారాష్ట్రలో దాదాపుగా రెండు జట్లు ఓ పక్కన ఉద్ధవ్ థాకరే శివసేన శరద్ పవార్ శివసేన కాంగ్రెస్ పార్టీ ఒకటి భారతీయ జనతా పార్టీ షిండే శివసేన అజిత్ పవార్ శివసేన అయితే ఎన్సిపి ఈ మూడు ఒకటి ఇద్దరు కూడా ఫైనల్గా పొత్తులు క్లియర్ అయిపోయినాయి ఇందులో మహాయతి అని చెప్పేటటువంటి బీజేపీకి సంబంధించి ఏకంగా బీజేపీని హయ్యెస్ట్ సీట్లు తీసుకుంది నూట యాభై రెండు నుంచి నూట యాభై ఐదు సీట్లు శివసేన షిండే గ్రూప్ డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై ఎన్సిపి అజిత్ గ్రూప్ యాభై రెండు నుంచి యాభై నాలుగు అదే మహా వికాస్ చెప్పే దాంట్లో కాంగ్రెస్ పెద్దన పాత్ర వాళ్ళు కోరుకున్నదే సాధించారు ఉద్దవ్ ధాక్రేకి దెబ్బ కొట్టారు ఇదివరకు ఉద్దవ్ ధాక్రేకి సగన్ సీట్లు ఇచ్చినప్పుడు బీజేపీ రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లు కానీ నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు శివసేన నూట నలభై నాలుగు బీజేపీ శివసేన నూట నలభై నాలుగు పోటీ చేశారు ఈ దఫా చూసేటప్పటికీ కాంగ్రెస్ నూట ఐదు నుంచి నూట పది చేస్తూ శివసేనని తొంభై నుంచి తొంభై ఐదుకి పరిమితం చేసింది అలాగే ఎన్సీపీని డెబ్బై ఐదు నుంచి ఎనభైకి పరిమితం చేసింది అంటే ఇప్పుడు శివసేన ఇందులో మెజార్టీ సాధించి సీఎం అది కూడా ఛాన్స్ లేకుండా చూసేటటువంటి ఎత్తుగడ వేస్తోంది టోటల్గా మహారాష్ట్రలో దఫా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రావాలని కాంగ్రెస్ లోకల్ వాళ్ళ ఎత్తుగడ అధిష్టానం ఎత్తుగడ కూడా